చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి, అదేవిధంగా చంద్రశేఖర్ గారిని ఎంపీ, మనోహర్ గారిని ఎమ్మెల్యే చేయాలి. ఇందులో డిస్ప్యూట్ ఏం లేదు. నేను చెప్పే దాంట్లో ఎక్కడ తప్పు జరిగినా సాయంత్రానికి నాకు ఫోన్ వచ్చింది. వెరీ ప్లెయిన్గా చెప్తున్నా మీ అందరికీ, నేను ఇక్కడ ఉన్నంతకంటే కూడా డబల్ పనిచేసి ఇది నాయకత్వం అని చెప్పి అనిపించుకోండి. బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి. మా రఘురామే బ్రాండ్ కాదు, మన బ్రాండ్ లాగా ఉండాలి. మన బ్రాండ్ అంటే బ్రాండ్ లాగా ఉండాలి, నేను వేరే అంటాం కాదు. పోటీ ఎవరయ్యా అంటే మనకు మంగళగిరి. ఇవాళ డిక్లేర్ చేస్తా ఉన్నా, మంగళగిరి నియోజకవర్గం కంటే ఒక్క ఓటైనా ఎక్కువ తీసుకురావాలి మన దమ్ము, ధైర్యం, సాహసం. తెలుగుదేశం పార్టీ సత్తా చూపించినప్పుడే నిజమైన గౌరవాన్ని తెలుగుదేశం పార్టీకి ఆలపాటి రాజాకి ఇచ్చినట్టు అయింది అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాం. చంద్రశేఖర్ గారికి ఎన్ని ఓట్లు వచ్చినాయో పొత్తు తరఫున మన పార్టీ అభ్యర్థిగా, మన పొత్తు తరఫున ఎవరైతే పోటీ చేస్తా ఉన్నారో శాసనసభ్యుడికి కూడా అన్ని ఓట్లు వచ్చినప్పుడే నిజమైన న్యాయం మనం ఈ పార్టీకి పట్ల విధేయత్వం ఉన్నామనేది మనం తెలియజెప్పిన వాళ్ళు అవుతామని చెప్పి మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాం. రాజా గారికి సీటీ లేదనో లేకపోతే ఏం జరిగిద్దో చూసిన తర్వాత చేద్దాం లేనో వెనకబడిపోయామని చెప్పి ఇంకోటి బాధపడవు. ఇది పార్టీ తత్వం కాదు. పార్టీ ఏది నిర్ణయించిందో, పార్టీ ఏది తీర్మానం చేసిందో అధిష్టాన నిర్ణయమే మన శిరోధార్యం అని చెప్పి. పొత్తు అనివార్యం కాబట్టి, పొత్తును ఆహ్వానించాం కాబట్టి, పొత్తు అనేది ఒక చారిత్రాత్మకమైన అంశం కాబట్టి, రాష్ట్రానికి అవసరం కాబట్టి పొత్తులో మన సీటు కోల్పోవడం జరిగింది. ప్రత్యేకంగా ఈరోజు నేను మీ అందరికీ నేను మనవి చేసేది, ఏది ఏమైనప్పటికీ మనకి నష్టం జరుగుతూ ఉంది. ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలం ఈ రాష్ట్ర ప్రజలు నష్టపోయింది, కేడర్ నష్టపోయింది. ఆఖరికి మన యొక్క నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షుల్ని అక్రమంగా నిర్బంధించినటువంటి 53 రోజుల సంఘటన ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంలో. అదే సందర్భంలో మన నాయకుడి యొక్క కుటుంబాన్ని కూడా ఎన్ని రకాలుగా దూషించారనేది కూడా మనం అందరం కూడా గుర్తు తెచ్చుకోవాలి. ఈ పార్టీ పట్ల విధేయత, ఈ పార్టీ పట్ల నమ్మకం, ఈ పార్టీ పట్ల విశ్వాసం, మన నాయకుడి పట్ల గౌరవం ఎవరికైనా ఉంటే ఏ ఒక్కరు కూడా రెండో చూపు చూడటానికి వీల్లేదు అని చెప్పి సందర్భంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటా ఉన్నా. 3 రోజుల కిందట బాబు గారిని కలిసా, పరిస్థితులు విశదీకరించా. ఈరోజు చిన్నబాబును కలిసా. వాళ్ళు అన్నమాట ఒకటే, నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం కానీ మా దగ్గర లేదు, నీకు ఏం చేయాలో అనేది మాకు వదిలిపెట్టు అని చెప్పి చెప్పినటువంటి మాటలనే మీకు చెప్పాలనుకుంటున్నాను. అందుకనే మీరు నా గురించి చింతపడద్దు. నా జీవితంలో ఆఖరి శ్వాస ఉన్నంత వరకు కూడా నేను ఎక్కడున్నా మిమ్మల్ని వదిలిపెట్టను. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు వస్తా. మీ సమస్య ఎప్పుడున్నా నాకు తెలియకుండా మీకు ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కరించకుండా ఉంటే ఆ సమస్య పరిష్కరించడానికి ఆలపాటి రాజా ఆ ఇంట్లో ఉంటాడని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తాను. అంటే Y0 175 అంటూ ఉన్నారు ఈ మధ్య తగ్గింది. మామూలుగా మీసాలు తిప్పారు, మామూలుగా తొడలు కొట్టారు, చిటికలు వేశారు, కళ్ళు మూస్తే తెరిసే లోపల ఎలక్షన్ అయిపోద్ది అన్నారు. రకరకాలుగా మాట్లాడినట్టు ఇవన్నీ కూడా మనం 4 సంవత్సరాల 10 నెలల నుంచి వీక్షిస్తున్నాం. మరి మన చెవులు చిల్లులు పడేలాగా చెప్పిందే చెప్పినటువంటి మాటలు వింటా ఉన్నాం. ఈ రోజున పరిస్థితి తారుమారయ్యే పరిస్థితి వచ్చిందనేది వాళ్ళకు కూడా అర్థమైంది. ఇవాళ నోరు పెగలట్లా, ఎందుకంటే చేసిన మోసాలు, జరిగిన నష్టాలు, ఈ రోజున ఈ రాష్ట్రం అభద్రతా భావానికి ఎందుకు గురైంది అనేదానికి
ఈ రాష్ట్రం ఏ రకంగా కూడా అభివృద్ధి కాకుండా చేసినటువంటి అభివృద్ధి నిరోధకులుగా చరిత్రహీనులుగా ఈనాడు మనకు కనపడే పరిస్థితి కళ్ళకి కట్టినట్టుగా ఈ రోజున కనపడుతున్నటువంటి దృశ్యం. రాజధాని లేని రాష్ట్రంగా, ప్రాజెక్టులు లేని రాష్ట్రంగా, పరిశ్రమలు లేని రాష్ట్రంగా, నిరుద్యోగం ప్రబలిపోయే రాష్ట్రంగా, మహిళలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకునే రాష్ట్రంగా, అప్పుల రాష్ట్రంగా ఈ రోజున ఒకటేమిటి, అన్నిటినీ కూడా నాశనం చేసి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్నే తిరిగి రాయాలనే ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వాలు ఈ 5 సంవత్సరాలను మనం పాలించినందుకు సిగ్గుపడాలో ఏడవాలో నవ్వాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని ఉంచినందుకు జగన్మోహన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే 151 మందిని గెలిచి ఇవాళ 151లో ఏ సంఖ్య అనేది వాళ్ళు కోరుకోవటం తెలియక కోరుకోవటం, ఏ సంఖ్యను కోరుకోవాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈనాడు ఈ రాష్ట్ర పాలన చేశారంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకెక్కడ ఉండదని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను.